మనం చూసినాం, వెంకట్రామరెడ్డిని చూసినాం. వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డాడు అంటే కేసీఆర్కు, హరీష్ రావుకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల బరిలో దించిండ్రు. నేను అడుగుతున్న కేసీఆర్ను, హరీష్ రావును, మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి? ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్ళకు పంపించినోని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా, మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి, నీల మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్న మా మిత్రులని, మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతిలు చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాక రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట, ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట.